Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మే 30న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాష్ట్ర చరిత్రలో 2019 మే 30 తర్వాత అంతకు ముందు అన్న రకంగా వచ్చిన రోజు నుంచి తొలి రోజు నుంచి గత 2 ఏళ్లలో సామాజికంగా ఆర్థికంగా అలాగే మహిళా సాధికారత పరంగా సంక్షేమము అభివృద్ధి పరంగా పెను మార్పులు ఎట్లా చోటు చేసుకుంటున్నాయి ఒక సానుకూల ఫలితాలను ఇచ్చి దీర్ఘకాలిక ప్రభావం చూపి రాష్ట్రం మొత్తం భవిష్యత్తు తీర్చిదిద్దే రకంగా అలాగే రాష్ట్రం మొత్తం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడం ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే వెనుకబడ్డ తరగతులు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరి ఎవరైతే వెనుకబాటుతనంతో ఉన్నారు ఎవరికైతే ఇంతకాలం మొక్కుబడిగా ఏదో పీస్ మీల్ అప్రోచ్ తో సంక్షేమం జరుగుతున్నాయో వాళ్ళు టోటల్ గా వాళ్ళ జీవితాల అప్లిఫ్ట్మెంట్ అట్టడుగు వర్గాల్లో అట్టడుగు స్థాయి నుంచి చేసే ప్రయత్నం అనేది ఎంత భారీగా జరుగుతుందో అందరూ గమనించారు దానికి తగినట్టే సాధికారత పెంచే దిశగా ఏ రోజైతే ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ చేసినప్పటి దగ్గర నుంచి అలాగే మేనిఫెస్టోలో పెట్టిన రకంగా దానికి మించి ఎలా చేసుకుంటూ వచ్చారనేది గమనించారు అందరూ ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ రోజు సందర్భానికి తగినదంటే పదవుల్లో అటు ఎన్నిక కావడం కానీ లేకపోతే ఎంపిక చేసి నియామకాలు చేసే వాటిలో కానీ ఎలా సామాజిక న్యాయం పాటిస్తూ వచ్చారు అనేది కూడా ఈ 2 ఏళ్లలో కనపడింది అది ఆఖరుకు పరిపాలన వికేంద్రీకరణ దిశగా వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాల్లో కూడా దానికి ప్రత్యేక ప్రయత్నం చేయకుండానే దాదాపు 80% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు సెలెక్ట్ అయిన విషయం అనేది బహుశా దేశ చరిత్రలో ఈ 120,000 ఉద్యోగాల్లో ఇంతమంది సెలెక్ట్ కావడం అనేది అది ఒక ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం అనేది నేను భావిస్తున్నాను దాంతోపాటు ఆ తర్వాత చట్టపరంగా కూడా చేసి రిజర్వేషన్లు కల్పించి 50% ఇటు నామినేటెడ్ పోస్టులో కానీ ఎలక్టెడ్ వీటిలో కానీ లోకల్ బాడీస్లో కానీ దాన్ని చేయడానికి ప్రయత్నం చేయడం అలాగే నియామకాలు ఏఎంసీ లాంటివి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో కూడా పాటిస్తున్నాం ఇంకా మీకు మండల ఎన్నికలు అయిపోతే తెలిసేది వచ్చిన తర్వాత తెలుస్తుంది మండల ఎన్నికల్లో రిజర్వేషన్ను దాటి ఎక్కడైతే జెడ్పీటీసీ ఎంపీపీలు 2 ఓపెన్ కేటగిరీ ఉంటే ఒకటన్నా ఈ వెనుకబడిన వర్గాల వాళ్లకు ఇచ్చే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేశాం బహుశా ఫలితాలు వచ్చాక అది కూడా మీకు కనిపిస్తుంది అదే ధోరణి మీకు ఈరోజు ఇప్పుడు మేము ప్రకటించబోయే దీంట్లో కూడా కనిపిస్తుంది ఇది ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాం రెండవది ఈ పదవులు ఏవి కూడా అలంకారప్రాయం కాదు గతంలో అలాగే ఉండేవి అదేదో పదవి అంటే టోకెన్గా ఇవ్వడం దీని కిందనే జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన మహాయజ్ఞంలో ఇప్పటికి ప్రభుత్వం క్యాబినెట్ ప్రభుత్వ యంత్రాంగం ఎట్లా పార్టిసిపేట్ చేస్తుందో పార్టీ ఆల్రెడీ కింది స్థాయి వరకు ఎమ్మెల్యేల పరంగా పార్టీ కూడా అవన్నీ అమలు జరిగే దాంట్లో తమ వంతు చొరవ చూపి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే దిశగా ఎలాగ పనిచేస్తున్నాయో ఇప్పుడు ఎవరైతే ఈ పదవుల్లో నియమించబోతామో ఆ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ దేనికైతే అసైన్ చేయబడ్డారో ఏవైతే పదవులు వాళ్ళకి ఇచ్చారో దాని పరంగా జరిగే సంస్కరణలకు కానీ లేకుంటే ప్రజల జీవితాల్లో అవి తీసుకొచ్చే మెరుగులు తీర్చిదిద్దే జీవన ప్రణాళిక పెంచడంలో కానీ వాళ్ళ పాత్ర కూడా పూర్తిగా ఉంటుంది వాళ్ళ ఒక బాధ్యతగా పనిచేస్తారనే ఉద్దేశంతో చేయాలనే ఉద్దేశంతో అన్నీ రీవైటలైజ్ చేసి వీలైనంత వరకు అన్నిటికి కూడా అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం అది తర్వాత డైరెక్టర్లు అనౌన్స్ చేసినప్పుడు తెలుస్తుంది అలాగే సామాజిక వర్గాలతో పాటు స్టేట్ అంతా అందరూ వచ్చేట్టు ప్రయత్నం జరిగింది ముఖ్యమంత్రి గారు స్వయంగా కూర్చొని చేశారు అది మీకు ఇక్కడ కనిపిస్తుంది పోతే గత 10 ఏళ్ళు 11 పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జరుపుతూ వచ్చిన పోరాటం ఆ ప్రాసెస్లోనే ఆయన ప్రజలకు బాగా దగ్గరై ప్రజల్లో మమేకం కావడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ నాయకులు
కార్యకర్తలు క్రియాశీలక కార్యకర్తలు చాలా మంది ఉన్నారు బహుశా ఇలాంటి ఒక అభిమానంతో కూడిన నాయకుడి వెంట నాయకుడితో పాటు నడిచి నాయకుడికి ముందుండి కూడా ఆయన తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లిన పార్టీ యంత్రాంగం పార్టీ కార్యకర్తల యంత్రాంగం గాని ఇంకా వేరే రాజకీయ పార్టీల్లో అరుదుగా కనిపిస్తుందేమో నేను భావిస్తున్నా అంతటి సంస్కారం అలాగే ఆయనతో అడుగులో అడుగు వేసిన వాళ్ళు నడిచిన వాళ్ళందరూ కూడా ఈ ఐదేళ్లలో ఎక్కడైతే ఆయన తలపెట్టిన ఈ విప్లవాత్మక మార్పులను ప్రజల్లోకి తీసుకెళ్లి వాటి ఇంపాక్ట్ ప్రభావం కూడా కలిగే రకంగా చూడడంలో వాళ్ళ వంతు వాళ్ళు పోషిస్తారు అందులో కొద్దిమందికి ఈ రూపంలో బాధ్యత అప్పచెప్తుండగా మిగిలిన వాళ్లకు వచ్చే రోజుల్లో పార్టీ పరంగా కూడా అలాంటి బాధ్యతలు అప్పచెప్పేసి ఎందుకంటే అల్టిమేట్ నేతృత్వంలోని అధ్యక్షతన ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో మా పార్టీ బాధ్యత ఇది కిందికి దీన్ని ఈ సంస్కరణలు కానీ ఈ మేలి మార్పులను కానీ ఆచరణలో తీసుకెళ్లడంలో మా వంతు పాత్ర పోషించాల్సిన బాధ్యత పార్టీ నాయకుల మీద ఉంది కాబట్టి ఆ నాయకత్వ స్థానాలను కూడా నింపి ఆ రకంగా వాళ్ళను కూడా ప్రజలకు చేరు ఎవరైతే ఇక్కడ న్యాయం జరగలేదు అనుకుంటే ఆ రకంగా కూడా చేసి మొత్తంగా ప్రభుత్వం ఈరోజు స్థానిక సంస్థలు అలాగే కార్పొరేషన్లు పార్టీ నాయకత్వం ఇవన్నీ కలిసి వచ్చే మూడేళ్లలో వచ్చే ఎన్నికలు వచ్చే సమయానికి ఒక 15 ఏళ్లలో జరగాల్సిన మార్పులన్నీ సానుకూల మార్పులు ప్రజల జీవితాలు మెరుగుపరచడం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ఇవన్నీ కూడా తీసుకొచ్చే కార్యక్రమంలో మొత్తం పార్టీ పాల్గొంటుందని చెప్తూ ఈరోజు చేసిన దాంట్లో కూడా టోటల్గా మొత్తంగా నంబర్స్ చూస్తే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కలిపి 135 కార్పొరేషన్లనండి వివిధ సంస్థలనండి కోఆపరేటివ్ బాడీస్ అనండి వీటన్నిటినీ చైర్మన్లతో నింపబోతున్నాం ఇందులో కొన్ని తర్వాత ఎన్నికల పరంగా ఇవి రావాల్సి ఉంటాయి అంటే అక్కడ అభ్యర్థులుగా ఉంటారు అలాగే కొన్ని నియామకాలు ఉంటాయి వాటికి సంబంధించిన చేంజెస్ ఏమంటే ఆ జీవోలో వేరేగా ప్రభుత్వం ఇష్యూ చేస్తుంది అది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ 135లో గాను మొత్తంగా 76 పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెడుతున్నారు బహుశా ఇది దేశ చరిత్రలో తొలిసారి 59 ఓసీ వర్గాలకు అదర్ క్యాస్ట్కు వస్తున్నాయి ఈ 135లో అంటే 56% వెనుకబడ్డ తరగతులు ఎస్సీలు ఎస్టీ మైనారిటీలకు వస్తున్నాయి అలాగే మహిళలకు సంబంధించి మొత్తం 135లో 68 మంది మహిళలకు పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు 67 మంది పురుషులు ఉంటున్నారు